వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసామండి. ఇక లేట్ ఎందుకు? మరి రెసిపీ ఏంటో చూసేద్దామా. ఇక దానికోసం ఒక 100 గ్రామ్స్ చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ, చిన్న టమాటో, కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి తీసుకున్నాం. ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ ధనియాలు, గరం మసాలా, జీలకర్ర పొడి అన్నమాట ఇది. ఇక ఎప్పట్లానే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఇది హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇక ఈ రెసిపీ వచ్చేసి ఇండియన్ పిజ్జా అన్నమాట. ఇక పేరీ అయితే ఈరోజు పిజ్జా తినాలని అంది, అందువల్ల నేను ఇంట్లోనే చేస్తానని చెప్పేసి ఈ విధంగా ప్రిపేర్ చేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. అన్నీ ఒకేసారి వేసేసుకుని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇక ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ఇక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేగిన తర్వాత మనం మిగతా ఐటమ్స్ వేసుకుందాం. ఇక పిల్లలకి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా రకరకాలుగా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు నార్మల్ దోశ తినడానికి వాళ్ళు ఇష్టపడరు అన్నమాట. అలాంటప్పుడు ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు. ఇప్పుడైతే మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఇది ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ టైం అయితే పట్టదు. కానీ నిజంగా చాలా బాగుంది ఈ ఐటెం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం నేను చికెన్ని చాలా తక్కువగానే తీసుకున్నాను. ఇది బోన్లెస్ చికెన్ అన్నమాట. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. అలాగే కొంచెం పసుపు, కారం, చిన్నపిల్లలకు కాబట్టి కారం తక్కువగా వేసుకోవాలి, అదే పెద్దవాళ్ళు అయితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇందులోనే ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాం. మనం ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఒకసారి చూసుకుని వేసుకోవాలి. ఇది అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇక 2 నిమిషాలు ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇదైతే దోశల పిండి అన్నమాట. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని మనం హీట్ చేసుకోవాలి. ఇక దోశ అతుక్కోకుండా రావాలి అంటే మనం ఈ విధంగా ఉల్లిపాయతో రుద్దుకుంటే మనకి దోశలు అనేవి అతుక్కోకుండా వస్తాయి. ఇక హీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం దోశ పోసేసుకుందాం. ఈ విధంగా పలచగా వేసుకొని మనం దీనిపైన ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసేసుకుందాం. ఇక చికెన్ అంతా కూడా ఈ విధంగా వేసేసుకుందాం. మొత్తం అంతా చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం రోస్ట్గా అయ్యేంత వరకు కాల్చుకొని మనం తీసేసుకోవడమే. ఇక ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే.